హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ రమ్య. వెల్కమ్ టు లవ్ ద రియల్. ఈరోజు ఇన్స్టెంట్గా మీ అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, అవి ఎలా కవర్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో ఈరోజు నేను ఈ మేబిలైన్ ఫిట్ మీ మేబిలైన్ కన్సిలర్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఇదేంటంటే చాలా మంచి కవరేజ్ వస్తుంది. అండ్ నా పర్సనల్గా ఏంటంటే నాకు చాలా మంచి కవరేజ్ వస్తుంది నా అండర్ ఐస్కి. అండ్ ఈ వీడియోలో నేను కన్సిలర్ ఎలా చూస్ చేసుకోవాలి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే మీరు బయటికి వెళ్ళి చూస్ చేసుకున్నప్పుడు, కన్సిలర్ చూస్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మీరు బయట కన్సిలర్ అయినా తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఫస్ట్ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి, లేదంటే ఏదైనా హెల్త్ అండ్ గ్లో అలాంటి స్టోర్స్ ఉంటాయి కదా, అలాంటి స్టోర్స్కి వెళ్ళి అక్కడ టెస్టర్స్ అని కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే ఫస్ట్ మీ హ్యాండ్ మీద కాకుండా మీ స్కిన్ మీద మీరు ట్రై చేయండి, మీ స్కిన్ మీద అప్లై చేసుకుని ట్రై చేయండి. అండ్ ఎలా చూస్ చేసుకోవాలంటే వన్ షేడ్ లైటర్ తీసుకోవాలి. వన్ ఆర్ టూ షేడ్స్ లైటర్ తీసుకుంటే కన్సీలర్ అనేది మీకు బాగా సెట్ అవుతుంది. అండ్ ఈ కన్సీలర్లో వచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ మేబిలైన్ ఫిట్ మీ 50KF ఈ షేడ్ యూస్ చేస్తున్నాను. ఇది నాకు బాగా సెట్ అయింది. అండ్ ఇది వచ్చేసి 6.8 ml ఫర్ 475 rupees. అండ్ ఇలా కన్సీలర్స్ ఏదైనా మీరు బయట తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఆఫ్లైన్లో, అంటే ఫ్యాన్సీ స్టోర్స్కి వెళ్ళి అలా చూస్ చేసుకోవడం బెటర్. ఆన్లైన్లో మాత్రం ఫస్ట్ టైం కనుక మీరు ఒకవేళ తీసుకునేలా ఉంటే ఆన్లైన్లో మాత్రం ఫస్ట్ టైం వద్దు, ఎందుకంటే మీకు అది మీ షేడ్కి సెట్ అయిందా లేదా అనేది మనకి ఆన్లైన్లో తీసుకుంటే తెలియదు అన్నమాట, అస్సలు తెలీదు. సో మరి ఇది ఎలా అప్లై చేయాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, నాకు అండర్ ఐస్ దగ్గర కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఇలా మీకు ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అండ్ డార్క్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ కన్సీలర్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై చేసుకోవడం కూడా ఫస్ట్ ఇలా డ్యాబ్ చేయాలి. అసలు ఈ కన్సీలర్ అనేది అసలు స్వైప్ చేయకూడదు. స్వైప్ చేస్తే దీని పిగ్మెంటేషన్ అంతా పోతుంది అండ్ కవరేజ్ కూడా బాగుండదు. సో ఎప్పుడు కన్సీలర్ అప్లై చేసినప్పుడు డ్యాబ్ చేయాలి. నేను ఇక్కడ ఫింగర్ యూజ్ చేస్తున్నాను. అండ్ మీరు కావాలంటే బ్యూటీ స్పాంజ్ ఉంటుంది కదా, బ్యూటీ స్పాంజ్తో మీరు డ్యాబ్ చేసుకోవచ్చు. సో నా రైట్ ఐకి నేను కన్సీలర్ అప్లై చేశాను అండ్ లెఫ్ట్ ఐకి నేను అప్లై చేయలేదు. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నాను.
టూ ఐస్కి నేను నా కన్సీలర్ అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మేబీలైన్ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే వైట్ సూపర్ ఫ్రెష్.